గోపికృష్ణ జికెటీవీ. సో ఈరోజు మనకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు 100 రోజులు ప్రభుత్వం ఎలా నడుస్తుంది అనే దాని గురించి చర్చ. ముఖ్యంగా గ్రామ సచివాలయంలో 1,00,000 కొద్దీ, సో 115,000 మందికి ఉద్యోగం రావడం అనేది అంత భారీ మేజర్ స్టెప్ తీసుకునేసి వాళ్ళందరికీ కూడా సో ఉద్యోగం రావడం, ఎన్నో ఫ్యామిలీస్ చేసి దాన్ని ఉపాధిని కల్పించడం జరిగింది. సో ఇందువల్ల నిరుద్యోగ సమస్య అనేది ప్రధాన సమస్యగా ఉంది. చాలామంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు పాపం ఎన్నో ఎగ్జామ్లు రాసినారు, ఎంతో కష్టపడ్డారు, జాబులు రాకుండా చాలా కష్టాలు ఉండే వాళ్ళకి ఒక్కసారిగా అన్ని ఉద్యోగాలు రావడం. సో ఇన్ జనరల్ జగన్మోహన్ రెడ్డి గారు 100 రోజులు జరిగిన కార్యక్రమంలో భగవాన్ రెడ్డి గారు మీ అభిప్రాయం చెప్పండి. ఫస్ట్ జీకేటీవీ మేనేజ్మెంట్కు అలాగనే జీకేటీవీ ప్రేక్షకులందరికీ నా శుభవందనములు, అలాగనే దసరా శుభాకాంక్షలు. జీకేటీవీ ఇంకా మంచిగా ఇంకా బాగా గ్రో అయి మాలాంటి ఎన్ఆర్ఐస్కి అలాగనే ఇండియాలో ఉన్న మా యొక్క అందరి మిత్రులకు మేము ఇక్కడ చేసే ప్రతి ప్రోగ్రామ్ను వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గరికి చేరవేస్తున్న జీకేటీవీ సిఓ గారికి నా హృదయపూర్వక అభినందనలు, అలాగనే నా హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు. సో మీరు అడిగినట్టుగా గోపి గారు, నాది తెలంగాణ, కానీ నాకు ఆంధ్ర నుండి చాలామంది మిత్రులు ఉన్నారు. ఎందుకంటే నా నేపథ్యం ఏంటంటే ఇక్కడ మేము అమెరికాలో ఉన్నా కూడా సోషల్ యాక్టివిటీస్లో మేము బాగా పార్టిసిపేట్ చేస్తాము. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ నాకు ఆంధ్ర నుండి చాలామంది మిత్రులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ పార్టీ పెట్టకముందే మేము ఒకటి వైఎస్ఆర్ ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా అతడు అక్కడి నుండి లైవ్ మాకు ఇక్కడ మాట్లాడాడు. నాకు ఇంట్రెస్ట్ ఆయన ఏం చేస్తుండు అనేది అదొక ఇంట్రెస్ట్. నాకు తెలిసిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈజ్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. ఇప్పుడు ఇది ప్రత్యేకంగా ఈ ఉద్యోగాలు, ఈ గ్రామ సచివాలయం ఉద్యోగాలు క్రియేట్ చేయడం అనేది చాలా ఇట్స్ ఎ వెరీ మంచి ప్రోగ్రామ్. ఎందుకంటే యువతకు, చదువుకున్న యువతకు ఏదో ఒకటి ఫ్రీగా వృత్తి కల్పించే దానికంటే ఇలాంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే ఒక్కరికి మన ఇండియాలో ఇప్పటికీ కూడా ఆ ట్రెడిషన్ అట్లే అవుతుంది. ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం వస్తే ఆ మొత్తము ఇంటికి అది హెల్ప్ అవుతుంది. మేబీ ఇట్ ఇస్ నాట్ ఎ లాట్ ఆఫ్ మనీ, కానీ ఈ చిన్న ఉద్యోగంతో అయినా కూడా వాళ్ళకి ఏదైనా ఇంకెక్కువ ఎంకరేజ్మెంట్ వస్తుంది, ఇన్స్పిరేషన్ వస్తుంది, ఇంకేదైనా చేయాలనేది వస్తుంది. ఊరికే ఫ్రీ డబ్బు ఇచ్చే బదులు ఇట్లా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి చేయడం అనేది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అండ్ దట్స్ ఎ గ్రేట్ థింగ్ ఈ డన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదేంటంటే ఇప్పుడు వచ్చేసి చాలా తక్కువ అమౌంట్ అయితే కూడా సో అతి త్వరలో దాన్ని మళ్ళీ 60% పెంచి 2 ఇయర్స్ తర్వాత దాన్ని పర్మనెంట్ చేసేదానికి చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ముందు వచ్చేసి ఒక రిజిస్ట్రేషన్ చేయాలన్నా, వేరే ఏదైనా చేసుకోవాలన్నా ప్రభుత్వం లైక్ ఆఫీసుల చుట్టూ తిరిగి ఉండే కదనుకున్నా, ఇప్పుడు వీళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలని వచ్చేసి చేయడం అనేది అది నిజంగా గర్వించదగ్గ విషయం. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ పార్టీ అనేది కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని వచ్చేసి పక్క రాష్ట్రాలు కూడా చూసి దీన్ని చేస్తే బాగుంటుందేమో, ఎందుకంటే ప్రజల వద్దకు పాలన అనేది దిశగా ఇది వెళ్తున్నారు. సో ఐ హోప్ లైక్ నో పీపుల్ విల్ రిసీవ్ పాజిటివ్లీ అండ్ విల్ సీ హౌ. మీకేమైనా కమెంట్స్ ఉన్నా వేరే ఏమన్నా సో మీరు వచ్చేసి జీకేటీవీ దీనిలో కింద వచ్చేసి మీరు పెడితే నెక్స్ట్ ఏం చేయాలనుకో మీరు చెప్తే మేము దాన్ని డెఫినెట్గా మేము చేస్తాము. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద నోటిఫికేషన్ బటన్. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ గోపికృష్ణ జీకేటీవీ.